ఎన్నో సమస్యలుగా మూతబడ్డటువంటి ఐడిపిఎల్ సంస్థలో ఉన్నటువంటి 42 బ్లాక్లలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి మెషినరీ కావచ్చు అప్పటిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బాయిలర్లు ఛాంబర్లు రియాక్టర్లతో పాటు కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి గ్లాస్ కోటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ కెటిల్స్ తో పాటు భారీ ఆక్సిజన్ ప్లాంట్ భారీ నైట్రోజన్ ప్లాంట్ తో పాటు కొన్ని లక్షల టన్నుల స్టీల్ అండ్ ఐరన్ ని ఐడిపిఎల్ సంస్థ అప్పటిలోనే వేల కోట్ల విలువైనటువంటి సంపద ఇప్పుడు డిప్రిషియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా కూడా 1500 కోట్ల విలువ ఉన్నటువంటి సంపదని అండర్ వాల్యుయేషన్ చేసి జనరల్ మేనేజర్ అదే విధంగా పర్సనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ దీని కేవలం 70 కోట్లుగా నిర్ధారించి వాళ్ళ జేబ్ సంస్థకి కేవలం 67 కోట్లకి ఈ రోజు ఈ టెండర్ ని కట్టబెట్టారు పర్సనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కి సమీప బంధువు అయినటువంటి ఒక బీజేపీ జాతీయ నాయకుని దిశా నిర్దేశం మేరకు ఈ రోజు ఈ టెండర్ ని అండర్ వాల్యుయేషన్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఐడిపిఎల్ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ ఐడిపిఎల్ టౌన్షిప్ లో స్క్రాప్ టెండర్ స్కామ్ బహిర్గతమైన తర్వాత వారు ఈ సమాచారం నాకు అందిస్తున్నారన్నటువంటి నెపంతోని గతంలోనే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఐడిపిఎల్ టౌన్షిప్ ని వాళ్ళు ఖాళీ చేయాలి ఇక్కడ నుండి గెంటివేద్దామని చెప్పి వాళ్ళకి గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఐడిపిఎల్ యాజమాన్యం మరొక్కసారి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి గెంటి వేస్తాం మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఈ ఐడిపిఎల్ టౌన్షిప్ లో నివాసం ఉంటూ ఒక్క అంగుళం భూమి కూడా కబ్జా కాకుండా కాపాడినటువంటి ఈ ఐడిపిఎల్ మాజీ ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో ఉన్నారు వారందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి గెంటి వేసి రోడ్డు పాలు చేద్దాం అనుకునే ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా అమానవీయ చర్యగా మేమందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులైనటువంటి రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం మరొక్కసారి ఐడిపిఎల్ స్క్రాప్ టెండర్ని రద్దు చేసి పూర్తి పారదర్శకంగా సరైన వాల్యుయేషన్తోని దీన్ని మరొకసారి రీటెండరింగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం అనేది ప్రధానమైన డిమాండ్ మరొక డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఈ ఐడిపిఎల్ మాజీ ఉద్యోగులకి పూర్తిగా శాశ్వత నివాసయోగ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా మా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి నాయకులు గతంలో డిమాండ్ చేసినాం ఐడిపిఎల్ ఇప్పుడు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినట్టయితే హైదరాబాద్ నగరంలోనే మరొక 50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టేటువంటి అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి వేల కోట్ల స్కామ్లకి వాళ్ళు తెరలేపడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టెండర్ నోటీస్లో పేర్కొన్నటువంటి మెషినరీ అన్నీ కూడా వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్క్రాప్ ముక్కని కూడా ఊడ్చుకొని వాళ్ళ జేబు సంస్థకి అప్పగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని అడ్డుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసన దీక్ష చేపడతా ఉన్నారు ఈ దీక్షకి సంఘీభావంగా వచ్చినటువంటి నాయకులకి కార్మిక నాయకులకి గౌరవ కార్పొరేటర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్.